నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే కేకే గారు. నమస్తే కిషోర్ గారు. ఎస్, కేకే గారి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది చూసే ఉంటారు. కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అనేక నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తూ అనేక మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి ఎంపీ క్యాండిడేట్స్ కూడా కొంతవరకు సేవలు అందిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే కేకే సర్వేస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎగ్జిట్ పోల్ కూడా క్లియర్గా ఇవ్వబోతున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్కు ముందు ఒక చిన్న అనాలిసిస్ అయితే చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, కేకే గారు, మీ ప్రిడిక్షన్ ఏంటి? మీరు పోస్ట్ పోల్ చేశారు, ప్రీ పోల్ చేశారు, రెండు చేస్తారు. అంటే ప్రధానంగా మన కంపెనీ ప్రీ పోల్ వేసిన, పోస్ట్ పోల్ ఆబ్వియస్లీ చేస్తాం, అది కాదు. అంటే ఆబ్వియస్గా మన ఎమ్మెల్యే గారికి, అది వైసీపీ ఎమ్మెల్యేనా టీడీపీ ఎమ్మెల్యేనా బీజేపీ జనసేన, ఆయన కాంటాక్ట్ అయ్యి, అంటే ఇంతకుముందు అంటే మనం లాస్ట్ టైం బ్రాండ్ రాకముందు అయితే మనం కాంటాక్ట్ అయ్యి మనం ఫాలో అప్ ఆ విధంగా ఉంటుంది కదా. ఆబ్వియస్లీ ఒకసారి బ్రాండ్ ఫామ్ అయిన తర్వాత మనం ఎన్ని చేయగలుగుతాం, వాళ్ళు ఇన్ని ఆర్డర్లు వచ్చినా ఎన్ని చేయలేం కాబట్టి. అంటే విలేజ్ వారి రిపోర్ట్ గురించి చెప్తున్నాను. హై లెవెల్ మండల వారి అయితే అన్ని చేస్తాం 175. సో దాంట్లో వాళ్ళకి చేసి పెట్టి ఇండివిజువల్గా, దాంతోపాటుగా చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా శాంపుల్స్ని తీసుకొని, ఎందుకంటే లాస్ట్ టైము వచ్చిన బ్రాండింగ్తో లాస్ట్లో కేకే ఏం చెప్తాడు అనేది కాబట్టి ఇంత అటెన్షన్ ఎందుకు డ్రా అవుతుందంటే అతనికి ఉన్న బ్రాండింగ్ ఆ కంపెనీకి ఉంది ఉంది కాబట్టి అటెన్షన్ డ్రా అవుతుంది ఆబ్వియస్లీ. సో ఖచ్చితంగా చెప్తారు. లాస్ట్ టైం సిట్టింగ్ గవర్నమెంట్ టీడీపీ ఉన్న 151 కన్ఫామ్గా వస్తాయని చెప్పినప్పుడు మామూలుగా వైసీపీలు కూడా నమ్మలేదు మామూలుగా. ప్లస్ చెప్పడమే కదా, ఇండివిజువల్ నియోజకవర్గాలు కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఏదో మామూలుగా రౌండ్ ఫిగర్గా చెప్పి ఇంత వస్తాయని కాదు, ఈ నియోజకవర్గం ఎంత వస్తుంది, ఇంత మెజారిటీ వస్తుంది, ఈయన ఇంత కారణాలు వెళ్ళిపోతారని నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం ప్రమోట్ చేయడంలో అవి రీచ్ అయ్యి ఇంత అటెన్షన్ డ్రా అయింది. ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రీ పోల్ చేశారు కదా, ప్రీ పోల్లో మీకు ఏం అంశాలు కనిపించాయి అంటే నంబర్స్ ఫస్ట్ మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే అందరికీ ఆసక్తి నంబర్సే, అందరూ తెలుసుకోవాలనుకున్న నంబర్స్. ప్రీ పోల్లో మీరు ఇచ్చిన నంబర్స్ ఏంటి? అంటే నెంబర్స్ కంటే ముందు ఒక్క విషయం నేను క్లారిఫై అయింది సార్, 100% మాకు కూటమి గెలవాలని లేదా వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలని లేదా వైఎస్ఆర్సీపీ గెలవాలని లేదా కూటమి గెలవాలని, ఇది ఏమాత్రం ఆసక్తి కానీ ఇంట్రెస్ట్ కానీ మా లోపల నుంచి కానీ అసలు మామూలుగా మా టీంతో మేము మాట్లాడుకునేది నీలేదు. కాబట్టి ఆ బేరేజ్ కరెక్ట్గా వేయగలుగుతామని మా నమ్మకం అనమాట. ఎప్పుడైతే మనం ఎమోషనల్గా ఒక పార్టీతోనో ఒక సంస్థతోనో లేదా ఒక వ్యవస్థ కనెక్ట్ అవుతామో ఆబ్వియస్గా ముందు కొంచెం తెలియకుండానే అటువైపు వాలిపోద్ది. ఆ తెలియకుండా లాస్ట్లో నెంబర్స్ వచ్చేటప్పుడు ఆయన గెలిచేస్తాడులే, లేదు టైట్ ఫైట్లు కూడా అటువైపు మారుతుంటాయి అనమాట. అది లేకుండా ప్రీ పోల్లో మనం కంఠాపదంగా చెప్పిన నెంబర్ ఏంటంటే కూటమి 97 నియోజకవర్గాల్లో 10,000 పైన ఉన్న మెజారిటీలు మేము కన్ఫర్మ్ సీట్స్ అంటాం, కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. అవి 97 ఉన్నాయి, 97 కోటమికి కోటమికి 10,000 పైన మెజారిటీ ఉంది. ఓకే, ఇప్పుడు కొన్ని పోస్ట్ పోల్ చేశాక మేము ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు రేపు వెరిఫికేషన్ చేద్దాం. రిజల్ట్స్ వచ్చాక మీరు అందరూ ఎవరైనా వ్యూవర్స్ కానీ అందరు నెంబర్స్ లిస్టు మెజారిటీతో సహా చేస్తారు కదా, టాప్ 100 వేసుకోండి, టాప్ 100లో 95 స్థానాల వరకు మెజారిటీ స్థానాలు మీకు కూటమి కనబడతాయి. అంటే 10,000 పైన ఉన్న మెజారిటీ స్థానాలు, ఓకే, అంటే మెజారిటీలు అంత ఎక్కువ ఉన్నాయనేది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. మినిమం 10,000 ఎక్కువ, మీరు చెప్పిన 97 మినిమం 10,000, ఈ 97 స్థానాలు తగ్గవు. ఏ స్థానం కూడా 10,000 తగ్గదు. అవి మీరు రిజల్ట్స్లో కూడా, అంటే వేరే 97 వస్తాయి కదా అవి కూడా వచ్చాయి కదా అని అట్లా కాదు. ఓకే, ఓవరాల్గా ఇవి అట్లా అంటలేదు. మేము ఆల్రెడీ నియోజకవర్గాల పేరు భాగంగా ప్రీపోల్లో చెప్పాము. సో అవి లిస్ట్ వేసుకొని చూడండి, లేదు టాప్ 100లో 95 సీట్స్ మెజారిటీ స్థానాలు అవే ఉంటాయి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ వేరే నియోజకవర్గాలు యాడ్ అయినప్పటికీ కూడా. 1, 2, వైఎస్ఆర్సీపీకి కన్ఫామ్గా 23 సీట్స్ చెప్పాం, ప్రీ పోల్ చెప్తున్నాను ఇది, 23 సీట్లు కన్ఫామ్ కనబడుతున్నాయి. అలాగే టఫ్ ఫైట్ అంటే నువ్వా నేవా అనుకున్న టఫ్ ఫైట్ సీట్స్ మటుకు 55 నియోజకవర్గాలు ఉన్నాయి. ఓకే, 55 నియోజకవర్గాలు అంటే టైట్ ఫైట్ అంటే 5,000 ఓట్ బ్యాంకింగ్ అటు ఇటుగా ఉన్నాయి, టైట్ ఫైట్ అంటాం. ఎందుకంటే ఒక 2,500 ఓట్లు మీరు కానీ తెచ్చుకోగలిగారు అనుకోండి మన ఇద్దరం సమానం అయిపోతాం. ఎందుకంటే 5,000 మెజారిటీ అని చూడడానికి కనబడుతుంది కానీ ఇట్స్ రిక్వైర్డ్ ఓన్లీ 2,500 ఓట్స్ మనం ఈక్వల్ అవ్వడానికి. 55 అయితే టైట్ ఫైట్లో ఉన్నాయి. అందులో ఏ సీటు ఎటైనా మొగ్గొచ్చు, అంటే మెజారిటీ స్థానాలు ఆబ్వియస్గా ఇటు వేవ్ ఉంటే అటే మొగ్గుతుంటాయి సార్ ఆబ్వియస్లీ. టైట్ ఫైట్లు సహజంగా ఉన్న సెఫాలజీ పర్స్పెక్టివ్ మీకు నెంబర్స్ పరంగా చెప్పాలంటే ఎటు వైపు ఉంటే అటువైపే ఓటమి అంటే కోటమి వైపే మొగ్గు చూపిస్తున్నాయి ఓవరాల్గా. ఓకే, సో మీకు ప్రీ పోల్ చేసేటప్పుడు ఏమనిపించింది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో చాలా అంశాలు ప్రభావితం చూపించాయి 100%. దాంతోపాటుగా లాస్ట్కి వచ్చేసరికల్లా మెయిన్గా జగన్ ఉండాలా పోవాలా అనేటటువంటి కాన్సెప్ట్ మీద జరిగాయి అనేది ప్రతిపక్షాల యొక్క ఆరోపణ. జగన్ మాత్రమే కావాలి అనే కాన్సెప్ట్ మీద జరిగాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఒక క్లెయిమ్.
సో లాస్ట్ అంటే ప్రీ పోల్ మీకు ఏం తెలిసింది? రెండు కరెక్టే సార్, ఎందుకంటే జగన్ మాత్రమే కావాలి అనుకున్న ఓట్ బ్యాంకింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే చంద్రబాబు మాత్రమే కావాలి, కూటమి రాంటి వల్ల కావాలి అనుకునే ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. జనసేనకి అనుకున్న సీట్లు ఇవ్వలేదేమో, ఇంకొంచెం ఇస్తే బాగుండేది అనుకునే ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. మాకు ఇచ్చిన సీట్లు చాలు, బలంగా మేము కలిసి కట్టుగా మా వాడిని ముందుకు లోపలికి తీసుకెళ్తాం, మా జనసైనికులు లోపల వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటుంది. సో ఉంటుంది, కానీ న్యూట్రల్గా ఉన్న ఓట్ బ్యాంకింగ్ ఎటువైపు ఎక్కువ మళ్ళీ ఒక 10% ఎటువైపు మళ్ళీ అటువైపు ఆబ్వియస్గా పర్సంటేజ్ డిఫరెన్స్ తక్కువ, ఒక 10% మారింది అనుకోండి, హ్యూజ్ నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ కనబడుతుంది. దట్ డజన్ మీన్ దట్ ఒక వైపు అందరు ఉన్నారు, లేదా మొత్తం జనాలంతా కూటమి వైపే మళ్ళారు, మొత్తం జనాలంతా వైఎస్ఆర్సీపీకి అగెనిస్ట్ ఉన్నారు, అలా కాదు. దీనికి ఉన్న ఓట్ బ్యాంకింగ్ కోర్ ఓట్ బ్యాంకింగ్ అలాగే ఉంటుంది. మీరు ఇంత అనలిస్ చేసి మేము ఎంత కూటమి వైపు మొగ్గు చూపుతూ మేము నెంబర్స్ చెప్తున్నప్పటికి కూడా, అంటే ఓవరాల్గా ఇలా ఉంది అని చెప్తున్నప్పుడు కూడా, స్టిల్ మీకు దీనికి ఆపోజిట్గా ఒక థియరీ చెప్తాను. ఓవరాల్గా మనకు కోర్ ఓట్ బ్యాంకింగ్ చూద్దాం. కోర్ అంటే నేను జగన్కి తప్పితే ఇంకెవడికి ఓటేనండి అనేది. జగన్కి పడ్డ ఓట్ బ్యాంకింగ్ లాస్ట్ టైం కూడా మొత్తం జగన్ ఓట్ బ్యాంకింగ్ కాదు, అంటే చంద్రబాబు నాయుడు వద్దు అనుకున్న ఓట్ బ్యాంకింగ్ కూడా ఇక్కడ ఏడవద్ది. సో అలా కోర్ ఓట్ బ్యాంకింగ్ అంటే పవన్ కళ్యాణ్కి కోర్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. అంటే మొన్న 8% వేశారు కదా, అదే కోర్ ఓట్ బ్యాంకింగ్ కదా. ఇంకేముంటుంది అంటే ఓటింగ్ అనేది కోర్ ఓట్ బ్యాంకింగ్ కాదండి. ఇప్పుడు బీజేపీకి 1% పడింది అనుకోండి, మొత్తం రాష్ట్రంలో 1% బీజేపీకి ఉన్న సపోర్టర్స్ మద్దతుదారులు బీజేపీ రావాలని కోరుకునే వాళ్ళు కోర్ ఓట్ బ్యాంకింగ్ కాదు. పోటాపోటీగా ఉన్నప్పుడు రెండు నియోజకవర్గాల్లో ఆ పోటీలో మన పార్టీ ఉన్నప్పుడు ఓటు వేస్తాడు, అంటే కోర్ ఓట్ బటర్ కూడా దానికి వేస్తాడు. అసలు పోటాపోటీలో మన నియోజకవర్గం లేదు, మన కంటెస్ట్ చేయట్లేదు అన్నప్పుడు కొంచెం దూరం అవుతారు. సో ఈ విధంగా కోర్ ఓట్ బ్యాంకింగ్ కన్సిడర్ చేస్తే ఇప్పటికి కూడా కోర్ ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మొత్తం స్టేట్లో కోర్ ఓట్ బ్యాంకింగ్, అంటే జగన్ తప్పితే మీకు రాయవని, వేరే వాళ్ళ ద్వేషంతో కాదు, మామూలు జగన్కి సపోర్ట్ చేశారు. రెండో స్థానంలో ఖచ్చితంగా జనసేనకి కోర్ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లో. ఇది చాలామంది ఈ రెండే కదా ప్రధానంగా అనుకుంటారు. రెండోది ఏంటంటే ఫ్యాక్టర్, రకరకాల ఫ్యాక్టర్స్ మీద పవన్ కళ్యాణ్ అనే వాడు ఉండాలి, లేదా రకరకాల రీజన్స్ మీద, కాంబినేషన్స్ మీద. సో తెలుగుదేశానికి అయితే ఆ స్థాయిలో కోర్ ఓట్ బ్యాంకింగ్, కోర్ ఓట్ బ్యాంకింగ్ మూడో స్థానంలో ఉంటుంది. ఇప్పుడు పోటీ ఉంది కాబట్టి వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఎక్స్పీరియన్స్, ఇంత ఇన్ని సంవత్సరాలు నడుపుకొస్తున్నారు కాబట్టి. 2019లో ఒక థియరీ తీసుకొచ్చారు, చెప్పండి. 2019 అనేది తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఒక వరస్ట్ పరిస్థితి అనేటటువంటి విధంగా, ప్రజా మద్దతును కోల్పోయినటువంటి దాంట్లో వరస్ట్ ఎన్నికలంటే అవే అనేటటువంటి విధంగా అయితే ఒక సెట్లో వాళ్ళంతా అంగీకారానికి వచ్చారు. సో అలాంటి పరిస్థితుల్లో కూడా 40% వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ కోర్ ఓటు బ్యాంక్ అనే 40% పోదు ఎక్కడికి. ఆ పైన వచ్చేదంతా రకరకాల కారణాలు, జగన్ వద్దు అనుకుని వేసేవాళ్ళు, లేదంటే చంద్రబాబు కావాలనుకుని వేసేవాళ్ళు, ఇలా రకరకాల కారణాలతో వస్తుంది అనేది ఒక థియరీ తీసుకొచ్చారు. ఇది వాస్తవం కదా? అంటే లీస్ట్ ఓట్ బ్యాంకింగ్ లాస్ట్ టైం 40% పడిందంటే 40% మొత్తం టీడీపీ కోర్ ఓట్ బ్యాంకింగ్ కాదు. అది ఎలా మీరు కన్సిడర్ చేయాలంటే దాంట్లో కోర్ ఓట్ బ్యాంక్ జగన్ వద్దనుకునే వాళ్ళు కూడా ఇటు వచ్చుంటారు. ఓకే, అది జగన్ వద్దనుకున్నారు, ఆల్టర్నేటివ్ ఎవరున్నారు, టీడీపీ ఉంది ఆ టైంలో. సో అది కూడా యాడ్ అయి ఉంటుంది, అంటే యాంటీ జగన్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, నాట్ కోర్ టీడీపీ. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు అప్పుడు సీరియస్ పాలిటిక్స్గా ఉండి అన్ని నియోజకవర్గాలు కంటెస్ట్ చేస్తూ గెలుస్తారన్న నమ్మకం చాలా తక్కువ నియోజకవర్గాలు ఉంది కాబట్టి, ఆ టైంలో పవన్ కళ్యాణ్కి వేద్దామనుకుని లైన్లో నిలబడే వరకు వేద్దామనుకుని ఇక్కడ వేస్ట్ అబ్బాయి వేసినా కానీ ఇక్కడ ఎక్కడో గెలవదు కదా కంటెస్ట్ అనుకుని, ఒక ఇద్దరు అంటే ముగ్గురులో ఒకరు ఓటు వేస్తే 8, ఇద్దరు ఇటుపక్క మళ్ళీ ఉంటారు. సో ఈ 40% యాంటీ జగన్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, అంటే యాంటీ జగన్ కంటెస్టింగ్ ఆయన కాబట్టి, అలాగే ప్రో ఉండి జనసేన వైపు ఉండి ఆయనకి ఎట్లా కంటెస్ట్లో ఓడిపోతున్నారు కాబట్టి ఇటువైపు మళ్ళీ ఉంటుంది. సో 40% మొత్తం టీడీపీది కాదు, దాంట్లో 7% వరకు టీడీపీ ఉండదు, మిగతాది యాంటీ జగన్ యాడ్ అవుద్ది, ప్రో జనసేన యాడ్ అవుద్ది. సరే, మనం ఇప్పుడు పాయింట్కి వద్దాం. సరే, ప్రీ పోల్ అయితే మీరు క్లియర్గా చెప్పేశారు, పోస్ట్ పోల్ చేస్తున్నప్పుడు ఏమనిపించింది? ప్రీ పోల్లో మనం ఇచ్చిన నంబర్లకి తగ్గట్టుగానే పోస్ట్ పోల్లో కూడా ఉందా, లేదంటే భారీ మార్పులు చెప్పలే ఉన్నాయి? అంటే మీరు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఇంత చేసిన తర్వాత ఏంటంటే భారీ మార్పులు వచ్చిందంటే ఎక్కడో మీరు రాంగ్ పర్సెప్షన్ ఇచ్చు, బట్ ఒక ఆప్షన్ ఏంటంటే మీరు పోస్ట్ పోల్లో దాన్ని బాగా కరెక్ట్ చేసుకోవచ్చు. సో మాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మేము చేసిన సెఫాలజీలో, లేకపోతే డేటా సైన్స్ మేము అప్లై చేసిన విధానంలో, తీసుకున్న శాంప్లింగ్స్ టెక్నిక్స్లో, వాటిలో ఓవరాల్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంత ముందు పోలీసు ఇంకా టెక్నిక్స్ అప్లై ఎక్కువ చేసాం. లాస్ట్ టైం ఏంటంటే మేము బ్లండ్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మామూలుగా 8 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకుంటూ అతను వచ్చి కంపెనీ పెట్టి చిన్నగా స్టార్ట్ చేసి ఒక నియోజకవర్గం ఒక నియోజకవర్గం యాడ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి మనకున్నటువంటి రిసోర్సెస్తో చాలా తక్కువ టప్ 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 చేసిన ట్రై చేసాం, ఎంత కుదిరితే అంత. వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, అంత ఫాస్ట్గా అయిపోయింది, అందులో ఫస్ట్ ఫేజ్లో వచ్చింది కాబట్టి చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా చేసుకోగలిగాం. ఇప్పుడు ఏంటంటే మనకు ఐడియా ఉంది, 175 చేయాలి, కేకే శ్రీనివాసం బ్రాండింగ్ ఉంది, క్లారిటీగా చెప్పాలి. అందుకే ఇప్పుడు రేపు 1వ తారీఖు సాయంత్రం 5 గంటలకు సింగిల్ నెంబర్ చెప్పేదానికి ఎందుకు ట్రై చేస్తున్నాం? ఎవరు మీరు మామూలుగా ఎవరైనా ట్రై చేస్తారండి?
ప్లస్ అందులో ఇప్పుడు ఇలాంటి ఉన్న కష్ట సాధ్యం. మీరు సింగిల్ నంబర్ చెప్పే కన్నా ముందు జస్ట్ మాకు అనాలిసిస్ అయితే ఉన్నాం, నంబర్లు అయితే చెప్తాం. మీరు 97 అన్నారు కాబట్టి ఆ 97 ఖచ్చితంగా ఉన్నాయా, లేదంటే ఆ 97 ఏమైనా డ్యామేజ్ జరిగాయి? మేము ప్రీ పోల్ ఏదైతే చెప్పామో స్టిల్ దానికే స్టాండ్ అయినాం. ఓకే, అప్పుడు ఉన్నది మేమేం పెద్దగా మేము షాక్ అయిన చేంజ్ చేసేయలేవు, కానీ టఫ్ ఫైట్ లో మేము ఇది టఫ్ ఫైట్ రా అనుకుని వేసిన సీట్ ఇది, ఇది ఇంత తేడా ఉంది, టఫ్ ఫైట్ ఎందుకు వేసుకో అప్పుడు అనిపించింది అన్నమాట. ఇప్పుడు చూస్తుంటే ఎందుకంటే ఒకసారి మార్జినల్ లో మీకు 5,000 ఓట్ బ్యాంకింగ్ ఉందనుకుంటే రేపు అదే నియోజకవర్గం మెజారిటీ కొన్ని 20,000 చూపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ క్లోజ్ ఎలక్షన్స్ 2-3 రోజులు ఇంకొకసారి వేవ్ వచ్చినప్పుడు అగెనిస్ట్ గా ఉన్నప్పుడు రకరకాల ఫ్యాక్టర్స్ అన్నటువంటి 55లో వైసీపీకి ఎన్నిపోయేటటువంటి ఛాన్స్ ఉంది, లేదంటే టీడీపీకి ఎన్ని వచ్చేటటువంటి జనసేనకి అంటే అది పోస్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ పోస్ట్ పోల్ చేద్దాం, కానీ ఇన్ జనరల్ గా పర్సంటేజ్ జనరల్ గా మెజారిటీ మోర్ దాన్ 50% స్థానాలు కూటమి వైపు మొగ్గేదానికి ఆస్కారం ఉంటుంది సార్. 100% ఆ 55లో 55లో సగం మటుకు ఖచ్చితంగా కూటమి వైపు 100% సగం పైన వైఎస్ఆర్సీపీ గెలిచిందానికి ఆస్కారం లేదు. కొంతమంది అనుకుని ఇప్పుడు కేకే 23 చెప్పాయంటే 55లో 40 గెలుచుకున్నా కానీ 60 వెళ్ళిపోద్దాం అంటే 70 అలా ఉండదు. మెజారిటీ స్థానాలు మెజారిటీ అంటే మోర్ దాన్ 50% మెజారిటీ కదా సార్, సో మోర్ దాన్ 50% స్థానాల మటుకు కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి ఇంతవరకు చెప్పగలను. సో మీకు చాలా క్లియర్గా మనం ఇంకా కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలంటే ప్రీ పోల్ తర్వాత పోస్ట్ పోల్ చేస్తున్నప్పుడు అంటే ఆ ప్రజల మూడ్ గాను, ఎందుకంటే చాలామంది చెప్పింది ఏంటంటే అసలు మా సర్వేలకు అందనటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో, జనం ఒక ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికే భయపడిపోతున్నారు అనేటటువంటి విధంగా చాలామంది చెప్పారు. సైకాలజిస్టులు చెప్పారు, సర్వే సంస్థలు చెప్పాయి, రాజకీయ విశ్లేషకులు కూడా చాలా వరకు చెప్పారు. మీకు కూడా కొంత అనుభవం అయి ఉండొచ్చు. సో ఎన్నికల తర్వాత కూడా అదే ఫీలింగ్లో ఉన్నారా ఏమన్నా మారింది? అంటే మాకు ఇది ఎన్నికల ముందు లేదు సార్, ఎన్నికల తర్వాత లేదు. అంటే మేము గొప్ప మేము తోపుతురం ఎవరికి అర్థం కాదు మాకు అర్థమైపోయింది అట్లా అంటలేదు. మీరు ఒక ఎగ్జామినేషన్ పేపర్ నేను రాశాను సార్ కిషోర్ గారు, మీకు కరెక్ట్ చేసి మీరు ఏదో లెక్చర్ కరెక్ట్ చేస్తాను అనుకోండి, నాకు 90 మార్కులు వస్తున్నా నన్ను కరెక్ట్ చేసే విధానంలో మీకు మార్పులు ఉండవు. సార్ 35 మార్కులు వస్తున్నాయి అనుకోండి, ఆయన కరెక్ట్ చేసే విధానంలో మార్పులు ఉండవు. మీరు ప్యాటర్న్ మీరు చేసుకుంటూ పోతారు. రిజల్ట్ వచ్చాక అప్పా వాళ్ళు 90 వచ్చాయంటారు, కానీ మీ కరెక్షన్లో అద్భుతంగా మీరు రెడ్డింగ్ వాడారండి అందుకే 90 మార్కులు వచ్చాయి, గ్రీనింగ్ వాడారండి ఆయనకి 30, అట్లా కాదు కదా. మా ప్యాటర్న్లో ఇంకా సోఫిస్టికేట్ పెంచాం, కానీ లాస్ట్లో రిజల్ట్ ఇది డిఫరెన్స్, ఇది ఇంత మెజారిటీ ఉందని ఇంత అనుకుంటున్నాం అంతే. మేము చేసే ప్యాటర్న్లో కానీ మేము షాక్ అయ్యే రిజల్ట్స్ కానీ అద్భుతమైన మేనిఫెస్టోలు చూసి ఇరువురు ఎంత మారిపోయారు అనుకునే కానీ అంత ఓవర్ లేవు. కాదు జనాల్లో ఆబ్వియస్గా ఇద్దరు పార్టీలు ఎక్కువ జొప్పించారు కాబట్టి జనాల సైకాలజీలో మైండ్లో ఇది కన్ఫ్యూజన్ ఏమో, చాలా టిపికల్ ఎలక్షన్స్ ఏమో అని. లాస్ట్ టైం 151 చెప్పినప్పుడు ఇంతే కాన్ఫిడెంట్గా చెప్పాము, కాకపోతే అప్పుడు మొహం తెలియదు అంతే. లాస్ట్లో బ్రాండింగ్ వచ్చింది అది వేరే విషయం, బట్ అప్పుడు ఇలాగే చెప్పి ఇప్పుడు ఇలాగే చెప్పి ఇప్పుడేం ధైర్యంగా ఒక రొమ్ములు ఎదురు తీసుకొని ఏం చెప్పట్లేదు, అప్పుడు కూడా భయపడితే ఏం చెప్పలేదు. ఉన్న విషయం ఇదండి ఇలా గెలుస్తున్నారని చెప్పాం. ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేసే నమ్మకం, రిజల్ట్ తర్వాత అందరూ ఓకే ఇది అని చెప్పి ముక్కును వేరేసుకున్నారు. ఇప్పుడు అయినా అంతే అదే జరుగుతుంది. ఎస్, అలాగే మనం ప్రాంతాల వారీగా చూసినట్లయితే రాయలసీమల పరిస్థితి ఏమిటి ఇప్పుడు? గతంలో తెలుగుదేశం పార్టీ కేవలం 3 సీట్లకు మాత్రమే పరిమితమైంది, 52 సీట్లు. అలాంటి తెలుగుదేశం పార్టీ లేదంటే ప్రస్తుత కూటమి గానండి ఏమైనా గణనీయమైన మార్పు చూపించే అవకాశం ఉందా, లేదంటే సోసో అనే పరిస్థితి ఉందా, లేదంటే పాస్ మార్కులతో గట్టెక్కే పరిస్థితి ఉందా? అంటే దీనికి గణనీయమైన మార్పులు మీరు చూడవచ్చు దాని నెంబర్ 1 మీరు అడిగిన ప్రశ్నకి. నెంబర్ 2 మీరు రాయలసీమని మొత్తం రాయలసీమగా చూస్తుంటారు సార్, దాన్ని 2 భాగాలుగా డివైడ్ చేయాల్సి వస్తుంది. అంటే మీకు అనంతపురం చిత్తూరు ఒక ప్యాటర్న్ ఆఫ్ ఓటింగ్లో ఉంటుంది సార్ ఓవరాల్గా. మీకు కర్నూలు కడప ఒక ప్యాటర్న్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్లో ఉంటుంది, అంటే అన్ని రకాలుగా నేను కుల సమీకరణాలు మత సమీకరణాలు నెంబర్స్ అక్కడ ఉన్నటువంటి సైకలాజికల్ ఫీలింగ్స్ ఎఫెక్ట్స్ అన్నీ కలిపి చెప్తున్నాను, నేను నెంబర్స్ పరంగా చెప్తున్నాను. అలాగే మీకు చిత్తూరు అనంతపురంలో ఆబ్వియస్గా మెజారిటీ స్థానాలు కూటమి దక్కించుకునే ఆస్కారం ఉంది. ఇది వేవ్ మొత్తం ఒక ఎఫెక్ట్ వస్తే మొత్తం మీద వస్తుంది కదా. వ్యతిరేకత వస్తే కడపలో ఈ వ్యతిరేకత లేదు, కడపలో మాత్రమే ఎంప్లాయీస్ బాగా పనిచేస్తున్నారు, శ్రీకాకుళంలో ఎంప్లాయీస్ జాబ్స్ రాలేదు అని ఉండదు కదా, మొత్తం మీద ఉంటుంది. రోడ్లు కానీ లేకపోతే లెక్కలు కడపలో మంచి మంచి బ్రాండ్లు దొరుకుతున్నాయి, లెక్కలు శ్రీకాకుళంలో దొరకట్లేదు అని ఉండదు కదా, అన్ని చోట్ల అదే ఉంటుంది. సో ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ పొందేదాని కోసం డిఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ ఇట్లాంటి ఎఫెక్ట్ అన్ని దగ్గర ఒకటే ఉంది వ్యతిరేకత. బట్ అక్కడ సోల్గా మీకు కొంచెం కనెక్టెడ్ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ ఒక పార్టీతోనో లేదా వ్యతిరేకంగా ఉన్న ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పటి వస్తున్నటువంటి ఉపద్రవాన్ని ఎదుర్కొనేటువంటి గోడను అడ్డుగట్టగేస్తాం చూడండి, అది మీకు కర్నూలు కడపలో కనబడుతుంటుంది. మీకు రేపు పొద్దున్న రిజల్ట్ కూడా స్టేట్ మొత్తం ఒక ఓట్ బ్యాంకింగ్ కనబడితే అక్కడ ఒక 5% ఎక్స్ట్రాగా కనబడుతుంది కడప కర్నూలులో. రాయలసీమ వరకు చెప్పాలి, రాయలసీమ వరకు. సో అక్కడ కూడా ఈసారి కూటమి అనేది కొంచెం అద్భుతమైన మీకు సగం సీట్లు దాటు సార్. మీరు నాకు చెప్పిన నెంబర్ 52లో లాస్ట్ టైం 3 గెలుచుకుందని చెప్పాను, ఆ 3 మేము చెప్పాం లాస్ట్ టైం. ఇప్పుడు 52 సీట్లలో ఘంటాపథకం చెప్పేది అంటే వైఎస్ఆర్సీపీ 26 నెంబర్ దాటదు మొత్తం రాయలసీమలో. ఓకే,
హాఫ్ ఆఫ్ ది రాయలసీమ గెలవాలి కదా సార్, ఇంత వేవ్ ఉండదు. సో హాఫ్ ఆఫ్ ది నెంబర్ దాటదు. ఇవన్నీ మీరు వెరిఫికేషన్ కోసం చెప్తున్నాను. రైట్, రాయలసీమలోనే ఆ పరిస్థితి ఉందంటే కోస్తాలు ఇంకా బెటర్ పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది కదా కూటమికి. 100% సార్, ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు మీకు ఉభయ గోదావరి జిల్లాలో జనసేన బాగా బలం ఎక్కువ. అంటే జనసేన ముందు గుర్రాలు బరిగిస్తుంటే వెనకాల రథం లాంటిది టీడీపీ అవుద్ది. ఈ కాంబినేషన్ వల్ల అడ్వాంటేజ్ అవుద్ది. మీరు అదే కృష్ణా గుంటూరు తీసుకుని అనుకోండి, ముందు గుర్రాలు టీడీపీ పరిగెడుతుంటే వెనకాల రథం లాంటిది ఆబ్వియస్గా జనసేన వస్తుంది. ఇంకో రాంగ్ నా నోషన్ ఏం చెప్తుంటారంటే జనసేన బలం గోదావరి జిల్లాలోనే కదండి, రాయలసీమలో ఎక్కడ ఉంటుంది, లేకపోతే ఆ ఊరు. మీకు మొత్తం జనసేన బలం లేని సింగిల్ విలేజ్ ఉండదు. పర్సంటేజ్లో డిఫరెన్స్ ఉండొచ్చు, 1%, 2%, 10, 15, 25, 30% డిఫరెన్స్ ఉంటుంది. కానీ జనసేన ఈ ఊర్లో బలమే లేదండి అనుకునే ఉండదు. అభిమానించేవాడు కానీ ఆయన ఓడిపోకూడదు అనుకునేవాడు అక్కడ అక్కడ జనసేన కంటెస్ట్ చేయకపోవచ్చు, లేదా ఫాలో అయ్యేవాడు కానీ ఏదో ఒకటి కష్టపడుతున్నాడు లేబ్బని సానుభూతి పరులు కానీ వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు ఆబ్వియస్లీ. అట్ ది సేమ్ టైం పాజిటివ్ వేవ్స్ లేకపోతే ఆయన పట్ల ఉన్నటువంటి దృక్పథంతో ఉండేవాళ్ళు ప్రతి విలేజ్లో ఉంటారు. సో అతను ఒక ఓటర్ గట్ అన్నవడానికి టైం ఫ్యాక్టర్ పడుతుంది ఆబ్వియస్లీ. అంతే, మీ అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు బీజేపీ కలవడం అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా? అంటే మేము అనాలిసిస్ బెల్ట్ నుంచి రాలేదు సార్. మీకు అంతా మేము చెప్తున్నాం కాబట్టి జనాలు అనాలిసిస్ అంటారు. కానీ మాకు వచ్చిన నెంబర్ చూసి వాడికి కేకేఆర్ ఎన్ని మార్కులు చెప్పండి, వెనక తీసి 96 అండి అని చెప్పి చూసి చెప్పుకుంటున్నాం. దాన్ని మేము 96 అంటే మేము ఇట్లా చూసినప్పుడు 90 ప్రకారం మీరు నంబర్ల మీద ఎక్కువ పనిచేస్తారు. బట్ జనాల్లో అంతర్గతంగా ఫీలింగ్ ఉంటుంది కదా, నేను ఫలానా వాడికి ఓటేద్దాం అనుకున్నా వీడితో కలవటం వల్ల ఓటేయలేకపోయా. 100% అంటే నెంబర్స్ అంటే ఎమోషన్ లేకుండా నెంబర్స్ వేయలేము సార్. మామూలుగా ఒక నెంబర్ అంటే ఎట్లా చేస్తాం, ఇప్పుడు ఒక దగ్గర ఒక కుల వ్యక్తులు లేదా నమ్ముకున్న వాళ్ళు లేదా వృత్తులు ఉన్న వాళ్ళు రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి. ఆ వృత్తులు లేకపోతే వాళ్ళకున్న ఫీలింగ్స్ని ఇప్పుడు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఓవరాల్గా 10 లక్షల మంది ఉన్నారు. 10 లక్షల ఓటర్లో ఇన్ని ఓట్లు టర్న్ అవుతాయి. ఇన్ని యావరేజ్గా ఇది నియోజకవర్గాల పారిగా వదిలేస్తే ఇన్ని ఓట్లు టర్న్ అవ్వచ్చు, 90% టర్న్ అవ్వచ్చు. వైశ్యాస్ కమ్యూనిటీ ఎంతమంది వేస్తున్నారు, లేదా మాలా కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ, బీసీ ఇలా చేసుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా రకరకాల ఫ్యాక్టర్స్ కమ్యూనికేట్ చేసి ఆ ఫీలింగ్స్నే ఎమోషన్స్నే నెంబర్స్గా కన్వర్ట్ చేసి ముందుకు వస్తుంది నెంబర్. దాన్ని నియోజకవర్గ కన్ఫర్మ్ చేసినప్పుడు నియోజకవర్గ రిపోర్ట్ వస్తుంది, విలేజ్ వారిగా కన్ఫర్మ్ చేసినప్పుడు విలేజ్ వారి రిపోర్ట్ వస్తుంది. అదే నేను నా ప్రశ్న అక్కడే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది కలుపుకోవడం వల్ల కూటమికి ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఎందుకంటే ఒక సెక్షన్ దూరం అయిపోయింది, ఒక కులం దూరం అయిపోయింది, ఒక మతం దూరం అయిపోయింది అనేటటువంటి భావన కొంతమంది వ్యక్తం చేస్తారు. ఎంతో కొంత అన్ని మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని నిజాలే సార్. దాంట్లో డిగ్రీ ఏంటంటే ఇమీడియట్గా ఫస్ట్ కలిసినప్పుడు బీజేపీ, బీజేపీ కలవడం లాస్ట్ మూమెంట్ వరకు కలిసింది. సో అప్పటికి అదే జనసేన అప్పులు ఆల్రెడీ మింగిల్ అయ్యింది, ఒక ర్యాప్ వచ్చిందప్పుడు జనాలు. ఇప్పుడు మా మేము ఇద్దరు అనుకోండి, నువ్వు జనసేన నేను వైసీపీ, లేదా నేను జనసేన టీడీపీ, ఇద్దరు కంబైన్ అయిన ఒక టైం కుదిరింది ఈసారి మనం కలిసి పనిచేద్దాం అని విలేజ్ లెవెల్లో వచ్చేసింది ఆ టైంకి. లాస్ట్ టైంకి ఇంకా ఉధృతం అయింది, అది వేరే విషయం. బట్ బీజేపీ కలిసేసారి, లాస్ట్ టైం కలిసేసారి ఇమీడియట్గా ఎవడైనా కళ్ళు మూసుకొని చెప్పిందంటే బీజేపీ కలిసింది కదా, ముస్లిం ఓట్లు పడవు, క్రిస్టియన్ ఓట్లు పడవు, ఓకే అన్నట్టు ఉంటుంది. అబ్వియస్గా మోస్ట్ ఆఫ్ ది ఆ ఓట్ బ్యాంకింగ్ ఆల్రెడీ వైసీపీది. ఇప్పుడు ఆల్రెడీ ఈ కాకుండా ఇవి ఆల్రెడీ టీడీపీది ఉందనుకోండి, ఈ రెండు టక్కన దూరం అయిపోతే బాగా హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది ఆ నియోజకవర్గాల్లో ఆ క్యాండిడేట్స్ ఎక్కువ బాగా ఉంటుంది. మేబీ పర్సంటేజ్ డిఫరెంట్ ఉండొచ్చు క్రిస్టియానిటీ ఓటింగ్కి వర్సెస్ ముస్లిం ఓటింగ్కి. క్రిస్టియన్లో మోస్ట్లీ 90% ఉంటే మన దగ్గర ముస్లింస్లో 70-30 ఉండొచ్చు, కూటమికి 30% ఉండి వైఎస్ఆర్సీపీ 70% ఉండొచ్చు. ఈ 30లో బీజేపీ అయిన వల్ల ఇంకొక 4-5 వెనకడుగు వేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి అగెనిస్ట్గా ఉన్న పార్టీ మన దగ్గర లేదు ఏపీలో. ఒకటి ఫ్రంట్ కలుస్తవచ్చు, ఒకటి బ్యాక్ కలవచ్చు, అంతే తేడా. సపోర్ట్ లేకుండా దాన్ని ఎదిరించి బీజేపీ అనే పార్టీ నేషనల్ ఉండకూడదని ధైర్యంగా చెప్పి పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏం ఎఫెక్ట్ ఉండదు సార్. ఇంకోటి అడ్వాంటేజ్ ఏమైందంటే ఆ ఎఫెక్ట్ ఉంది అంతవరకు చెప్పాను కదండి. డిసడ్వాంటేజ్ పక్కన పెడితే అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే, ఒకసారి బీజేపీ కలవగానే ఎమోషనలీ వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు. అంటే మీకు పోలీస్ శాఖ పరంగా ఎస్పీ క్యాడర్లో డిఎస్పీ క్యాడర్లో వీళ్ళకు కూడా తిరగచ్చు, వీళ్ళకు కూడా సమాన అధికారులు ఉన్నాయని చెప్పి, ఈవెన్ దో వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి ఫేవర్గా ఉన్నది, ఇటువైపుగా కొంచెం న్యూట్రల్ బిహేవ్ చేయడానికి సెంట్రల్ నుంచి ఆర్డర్స్ రావడం కానీ, ఓవరాల్గా కమ్యూనికేషన్ వేరేది అని కానీ, నెట్వర్క్ అవడం కానీ, రకరకాల ఫ్యాక్టర్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ అని. ముఖ్యంగా మీ అనాలిసిస్ ప్రకారం, మీ సర్వే ప్రకారం ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఈరోజు 151తో అప్రతిహతంగా పరిపాలన చేయడానికి ప్రజల మ్యాండేట్ ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని దించబోతున్నాయి అంటారు? అంటే ఇది మన ప్రతిదీ ఒక్కొక్క ఫ్యాక్టర్ ఒక్కోటి సార్. ప్రధానంగా ఇప్పుడు మీకు రాజధాని, మనం కూడా చాలా అంశాలు చూస్తూ ఉంటాం ప్రతిరోజు వార్త రూపంలో, వార్త విశ్లేషణ రూపంలో. బట్ మనకు తెలియని అంశాలు ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నది కూడా, అది మీలాంటి వాళ్ళు సర్వేల ద్వారా చేస్తారు కదా. ప్రతి ఫ్యాక్టర్ చెప్పేసి ఉంటారు సార్ అందరూ. దానికంటే బ్యాక్ బోన్గా ఒక నిలిచిన ఫ్యాక్టర్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఎక్కడ డిస్కస్ చేయని ఫ్యాక్టర్ ఒకటి చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎమోషనల్ బాండింగ్ రాజశేఖర్ రెడ్డిలో ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టర్ మిస్ అయ్యారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎమోషనల్ ఫ్యాక్టర్ అయితే సీఎం అయ్యారో ఆ ఫ్యాక్టర్ మిస్ అయ్యారు. ఏదైతే ఆయన బలమో ఈరోజు అదే బలహీనత అయింది. ఏంటంటే మీరు 4 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా 2-3 రోజులు ఒక నియోజకవర్గంలో స్టే చేయలేదు, ఒక పోనీ ఒక జిల్లాలో స్టే చేయలేదు. ఈ 3 రోజులు నెల్లూరు జిల్లాలో ఉన్నారు, ఈ 3 రోజులు గోదావరి జిల్లాలో ఉన్నారు. అంటే లేదా ఈ 3 రోజులు కరెక్ట్ కంటిన్యూస్ ఎమ్మెల్యేని కలుస్తూనే ఉన్నారు. మీకు కలుస్తుంటే ఏమవుతుందంటే సార్, ఎమోషనల్ బాండింగ్ వస్తే మీతో పాటు వచ్చినటువంటి ఎమ్మెల్యేతో పాటు 10 మంది మండల లేదా గ్రామ స్థాయి లీడర్లు తీసుకొస్తారు. ఎప్పుడు ఒకటే రారు క్యాండిడేట్, ఆయన 4 కార్లతో 5 కార్లతో పట్టుకొస్తారు. ఎందుకంటే మా సీఎం కలద్దాంపదని ఒక ఫోటో దిగుతారు, ఒక కాఫీ దాతారు, ఒక టీ దాతారు, లేదా ఒక భోంచేస్తారు, ఒక ఏం సుబ్బారెడ్డి ఎలా ఉంది మాట్లాడతారు, ఎమోషనల్ కనెక్షన్. పెళ్లికి రానా పిలుస్తారు. ఒకసారి ఎమోషనల్ కనెక్షన్ వస్తే మటుకు 50-50 మారదామా వద్దా అనుకున్న అతను బలంగా పనిచేస్తాడు. ఎప్పుడైతే విలేజ్ లెవెల్ గ్రామ నాయకుడు జగన్తో పాటు కలిసి వచ్చేయడం కానీ తనతో పాటు 100 మంది తిరుగుతాడు. రేపు పొద్దున సమస్య వస్తే, పెద్ద సమస్య వస్తే అన్న జగన్తో డైరెక్ట్గా మాట్లాడతాడు. అది గ్రామ స్థాయి లీడరే కావచ్చు, రేపు పొద్దున రెండోసారి కలిసి కలవకపోవచ్చు. ఆ ఎమోషనల్ బాండింగ్ ఎప్పుడైతే మిస్ అయ్యారో, మీకు ఇన్పుట్స్ రావడం, ఎక్కడెక్కడ ఇష్యూస్ వస్తున్నాయో తెలియడం, అవి తెలియడం మిస్ అయిపోతుంది. గ్రామ లెవెల్లో డేటా అనేది ఓవరాల్గా అది చాలా ఇంపార్టెంట్, ఆ డేటాని మీరు మిస్ అయ్యారు, దాని పర్యవసానం ఈరోజు మీకు రిజల్ట్స్గా కనపడుతుంది. ఈ రకరకాల ఇష్యూస్ ఇంక వేరే ఫ్యాక్టర్స్ మీకు తెలిసినవే. ఫైనల్గా ఏం చెప్తారు మీరు రేపు 1వ తారీఖున ఎలాగూ ఎగ్జిట్ పోల్, 1వ తారీఖు రిజల్ట్ రాకుండా వచ్చేదానికన్నా ముందు ఒకసారి దానికి సంబంధించినటువంటి అనాలిసిస్లో ఫైనల్ కంక్లూజన్ ఏమిస్తారు? ఫైనల్ కంక్లూజను రాష్ట్రమే కాదు దేశం నివ్వరిపోయే రిజల్ట్స్ రాబోతున్నాయి సార్. మొత్తం ఓవరాల్గా అది మేము చెప్పే నివ్వరిపోయే రిజల్ట్స్ ఒక పార్టీ గెలవాలని ఓడాలి కాదు. మేము చూస్తున్న నెంబర్స్ మాకే షాకింగ్గా ఉన్నాయి. బయటికి చెప్తే కొడతారా బాబు అన్న లెవెల్లో ఉన్నాయి. నర మానవుడు జీర్ణించుకోలేడు ఈ పార్టీ ఈ నెంబర్స్ని, అంటే ఈ నెంబర్స్ అంత విధంగా ఉంటే చెప్తే జీర్ణించుకోలేని నెంబర్స్ వస్తున్నాయి. అది మటు గ్యారంటీ చెప్పగలుగుతాం సార్. థ్యాంక్ యూ కేకే గారు. థ్యాంక్ యూ.